రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్ని కూటములు వచ్చినా టీఆర్ఎస్ ని ఢీకొట్టే సత్తా ఎవరికీ లేదని ఆ పార్టీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ అన్నారు. గండిపేట మండలం బండ్లగూడలోని వివిధ కాలనీల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. నాలుగున్నరేళ్లలో తాము చేసిన అభివృద్ది పనులే గెలిపిస్తాయని ప్రకాష్ గౌడ్ అన్నారు. ఎంఐఎం నాయకులు తమ పతంగిని చార్మినార్ ప్రాంతంలోనే ఎగరేసుకోవాలని ప్రకాష్ గౌడ్ ఎద్దేవా చేశారు. కృష్ణా వాటర్ తాపేయండి సార్, పార్టీలోకి వస్తామంటే నిజంగా కూడా ఈరోజు కృష్ణా వాటర్ తాగుతున్నాం సార్. అంత మొత్తం ఇంకా అందలేకపోవచ్చు, ఎందుకంటే బస్సుల చిన్న చిన్న పైప్ లైన్ ఇవన్నీ చెక్ చేసి తక్కువ ఇబ్బంది ఉంటుంది. ఇవాళ కాన్సెసింగ్ మొత్తం కూడా కృష్ణా వాటర్ నీళ్ళు తాగుతున్నాం అంటే మన తెలంగాణ ప్రభుత్వం 60 సంవత్సరాలు 2 చెరువులు పెట్టుకుని మన నీళ్ళు తాపిలేకపోయినారు. కానీ ఈ రోజు 2 చెరువులకు నీళ్ళు వచ్చాయి, మన కృష్ణా వాటర్ నీళ్ళు తాగిన మనం అందరం కూడా అభినందించాలి. అందుకని దయచేసి మీ అందరినీ కూడా పన్నెండు గ్రామస్తులు అందరినీ ఒక మీరు ఓటు వేస్తే నేను ఒక్కటి లేకపోతే ఏమైతే అనుకునేది కాదు. ఇక్కడ ఉన్న మా అక్కలకు చెల్లెళ్ళకి అందరు కూడా ఆనాడు ఒక్కడు పాడు ఉపాసం ఉంటారా ఏం చేస్తారా, మీరు ఆశీర్వాదం ఇచ్చా ఓటు.